యెషయా గ్రంథం 57:18 మనం చూస్తే, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును అని దేవుడు చెప్తున్నాడు. మనం ఆరాధించేటువంటి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు, మన ప్రవర్తనను కనిపెడుతున్నాడు. చూడండి, నేను వారి ప్రవర్తనను చూచితిని అనేటువంటి మాట దేవుడు తెలియజేస్తున్నాడు. నేను వారిని ఏం చేస్తాను, స్వస్థపరచుదును అని ఆయన తెలియజేస్తున్నాడు. దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు. నీవు ఏ యొక్క ఇబ్బందులతో ఉన్నావు, ఏ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో, వాటి నుంచి దేవుడు నిన్ను విడిపించేవాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నిన్ను బలపరిచేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన వెన్ను తట్టి చేయి పట్టి నిన్ను నడిపించేవాడు. దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం! దేవుడు మనల్ని నడిపించేవాడండి. మనల్ని చేయిపట్టి వెన్ను తట్టి ఇదే మార్గము దీనిలో నడుమని దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, ఇదిగో ఆయన మనల్ని చూస్తున్నాడు, మన ప్రవర్తనను కనిపెడుతున్నాడు. రెండవది, మనల్ని నడిపించేటువంటి వాడు. నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావా, నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను దృఢపరిచేవాడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నాకున్నటువంటి ఈ సమస్యలను బట్టి, ఈ పరిస్థితులను బట్టి ఇంకా నేను నడవలేను, నా జీవితం అయిపోయింది. దేవుడు నడిపించగలిగినటువంటి వాడు, ఆయన నడిపించేవాడు. కనుక ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.